విజయనగరం జిల్లా సాళూరు పట్టణంలో కరోనా విధులు నిర్వహిస్తున్న వారికి భద్రత కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు అనంతరం సిఐటియు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎంవై నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విధుల్లో ఉన్న ఆశా అంగన్వాడీ మున్సిపల్ పారిశుధ్య సచివాలయ సిబ్బంది వాలంటీర్లు హోంగార్డ్ ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చించుకుని పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేశారు కరోనా విధుల నిర్వహణలో అన్ని రకాల కార్మికులు పదివేల రూపాయలు ఇవ్వాలని కోరారు కేంద్ర బీమా యాభై లక్షలు రాష్ట్రం కూడా మరో యాభై లక్షలు ప్రమాద బీమా చేయాలని రాష్ట్రంలో కరోనా విధుల్లో మరణించిన కార్మికులకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిరసన చేపట్టాలని చెప్పేసి అది కూడా కరోనా విధుల్లో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సామాజిక దూరం పాటిస్తూనే మా నిరసనని తెలియజేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాం ఈరోజు విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము చేస్తున్నటువంటి డిమాండ్లు ఈరోజు కరోనా వీధుల్లో ఉన్నవారికి రిస్క్ అనే ఒకే ఒక డిమాండ్తో ఈరోజు కరోనా వ్యాధి ప్రబలుతున్న పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పై స్థాయి అధికారుల నుంచి హోంగార్డుల వరకు పనిచేస్తున్నారు సచివాలయాల్లో సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు వాలంటీర్లు వ్యవస్థ పనిచేస్తుంది మరి వీళ్ళందరూ ఒక అంకితభావంతో చేస్తుంది ప్రభుత్వం పిలుపు కేవలం ప్రజలకు సేవలు అందించాలని మెరుగైన సేవలు ఇవ్వాలని వ్యాధులు ప్రబలుతున్న ఆ భయాన్ని ఈరోజు ఎదిరించి మరీ పనిచేస్తున్నటువంటి ఈ సెక్షన్లో ఉద్యోగులు కార్మికులందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడాల్సింది పోయి ఈరోజు అండగా లేకుండా వాళ్ళ మనోధైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేక రాష్ట్రాల్లో ఈరోజు ఉపాధి లేకుండా కరోనా వల్ల ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఆయా శాఖల నుంచి ప్రత్యేకమైనటువంటి వేతనాలు పదివేలు రూపాయలు ఇస్తున్నటువంటి ఉంది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పుడు అలాంటి వేతనం ఏమీ ఇవ్వనటువంటి పరిస్థితుంది ఈరోజు జూట్ కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఇతర కాంట్రాక్ట్ పరిశ్రమల్లో ప్రభుత్వ శాఖల్లో అనేక మంది కాంట్రాక్టర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కరోనా కాలానికి ఎలాంటి వేతనాలు లేవు కరోనా కాలంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కూడా ఈరోజు టెన్ పర్సెంట్ జీతాలు కట్ చేసినటువంటి చేసినటువంటి పరిస్థితుంది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఒకటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల ప్రమాద బీమా చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి కృషి చేయాలని చెప్పేసి ప్రతి కార్మికుడికి కరోనా వీధుల్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి యాభై లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పని గంటలు పెంచుతూ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పెంచాలని చెప్పేసి ప్రకటించారు ఇది చాలా దుర్మార్గం ఇప్పటికే కార్మిక వర్గం తీవ్ర పని ఒత్తిడిలో పనిచేస్తున్నారు ఈరోజు వచ్చి మరింత పనిచేసే విధంగా ఉత్సాహాన్ని ఇవ్వాలి తప్పితే పని గంటలు పెంచడం వల్ల వర్గం మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే